नववधुवा स्वागतम् नीसतिं चिरगा नववरुणा स्वागतम् ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రవేశస్థలుగా అప్పగించుకుందామండి. దైవ సేవకులు కూర్చోండి. అలాగే మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో హృదయపూర్వక వందనాలు, ఆహ్వానము తెలియచేస్తున్నాము. అలాగే దైవజనులు రేవరెండ్ డాక్టర్ యు మోహన్ రాయ్ గారిని బట్టి, మోజెస్ గారిని బట్టి, అలాగే నూతన వధువరులు కరుణ స్వరూపుని బట్టి, అదేవిధంగా సత్యశ్యామలను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాము. అలాగే మన మధ్యకి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు, మరి మన ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ కొండేటి చిట్టిబాబు గారిని వేది మీదకి ఆహ్వానం తెలియజేస్తున్నాము. ఇక్కడ వేయండి ఆయన, ఒక చైర్ ఇక్కడ వేయండి. అయ్యగారు పైకి వచ్చండి, కూర్చోండి. ఇలా కూర్చోండి పై బాబు. థ్యాంక్ యూ సార్, కూర్చోండి. ఇలా కూర్చోండి సార్, కూర్చున్నారు, అక్కడ కూర్చోండి. నాన్నగారు ఓకే, మంచిది. వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు, మరి శ్రీ కొండేటి చిట్టిబాబు గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నారు. ఎమ్మెల్యే గారికి మంచిది. ప్రార్థనతో కార్యక్రమాన్ని పిల్లరా మనము ప్రారంభం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా ప్రార్థనలోకి వెంచండి. స్తోత్రములు, 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 స్తోత్రములు. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మరి ప్రియ కుటుంబాలని ప్రభా మీరు ప్రేమించి, ఇదిగో నాయన మరి కరుణ స్వరూప్ గారిని బట్టి, అదిగా సత్యశ్యాములను బట్టి ప్రభా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము. ఈ నూతన వధువరులను ప్రభా మీరు దీవించండి, ఆశీర్వించండి. ఇదిగో నాయన ఈ కార్యక్రమం అంతా కూడా మీ దయగలస్తగా అప్పగించుకుంటున్నాం. కూడొచ్చిన దైవ సేవకులను బట్టి, అలాగే నాయకులను బట్టి నాయన, బంధువర్గాలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ కార్యక్రమం అంతా కూడా మీకు మహిమకరంగా జరగటానికి సహాయం దయచేసి నడిపించవచ్చు మనం చేస్తూ, అలాగే ప్రభా మీ యొక్క ప్రత్యేకమైన సమయంలో మీరు ఇచ్చిన మంచి వాతావరణం బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు తెలియచేస్తూ, అలాగే ప్రభా వాయిద్యాలు వాయిసిన బిడ్డలను, అలాగే ప్రభా మరి వీడియో వారిని, మరి సమస్తాన్ని కూడా మీ దయగలస్తలకు అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏ సత్పరుషు కృపణలో ఈ కొద్ది మనోడి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచి పిల్లరా అందరూ కూడా కూర్చుందాము. ప్లీజ్ సార్ కూర్చోండి. ప్రియులారా మంచిది, ప్రత్యేకమైన సమయంలో మనము కార్యక్రమం ముందుకు వెళ్దాము. అమ్మ కూర్చోండి, అందరు కూడా కూర్చోండి. మీకు ఏర్పాటు చేస్తాను, కూర్చోవలసి మనం చేస్తున్నాము. సమయంలో ఈ యొక్క వివాహాన్ని ఉద్దేశించి కొన్ని దేవుని యొక్క లేఖనాల నుంచి కొన్ని మాటలు మనము చదువుకుందాము. మొదటిగా ఆదికాండ గ్రంథము రెండవ అధ్యాయము ప్రక్కనేయండి, కూర్చోండి. ఆదికాండ గ్రంథము 2 అధ్యాయం 18 నుంచి 24 వరకు మన మధ్యనుండి ప్రియులు ఎం ప్రేమ్ కుమార్ గారు చదివి వినిపిస్తారు. రెండవదిగా యోహాను సువార్త 2 అధ్యాయము 1 నుంచి 11 వరకు కే ప్రేమ్ గారు వారు చదివి వినిపిస్తారు. మూడవదిగా పత్రికాపట్నం నుంచి అపోస్టల్ పౌలు భక్తుడు ఎఫీసీ సంఘానికి రాసిన పత్రిక 5 అధ్యాయం 22 నుంచి 33 వరకు ప్రియులు కీర్తి గారు చదివి వినిపించవచ్చు మనం చేస్తున్నాం. మొదటిగా ప్రియులు ప్రేమ్ గారు వచ్చి ఆదికాండ 2 అధ్యాయము 18 నుంచి 24 వరకు చదివి మనకి వినిపిస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ దినమందు జత చేయబడుతున్న నవవధులకు దేవుడు ఏర్పాటు చేసిన వాక్య భాగము ఆదికాండము 2 అధ్యాయము 18 నుండి 24 వచనములు చదువుకుందామండి. మరియు
దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటైన సహాయమును వాని కొరకు చేయదని అనుకునేను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటైన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగాను నిర్మించి ఆమెను ఆదాము నద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులో నుండి తీయబడిను గనక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమై ఉందురు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమెన్. రెండవదిగా యోహాను సువార్త 2:1-11 ప్రేమ గారు చదివిస్తారు. ఈలోగా మరి ప్రియులు, పెండ్లి కుమారుని యొక్క మేనమామ గారు స్వరూప్ గారిని స్థలానికి ఆహ్వానం తెలియజేస్తున్నాం. శాంతి స్వరూప్ గారిని వేది మీదకి ఆహ్వానం తెలియజేస్తున్నాం అండి. ప్లీజ్ సార్ రండి. యోహాను రాసిన సువార్త 2:1-11 మనం అందరం చదువుకుందాం. 3వ దినమున గలీలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగిన. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసమైనప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని, నా సమయమికును రాలేదు అనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడు అనెను. యూదుల శుద్ధీకరణచర ప్రకారము 2-3 తూరుములు పట్టు 6 రాతి బాణులు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణాలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడైన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుపోండని చెప్పగా వారు తీసుకుని పోయి, ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చునో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయిన గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయును, నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షరసం ఉంచుకుని ఉన్నానని అతనితో చెప్పెను. గలీలయలోని కానాలో యేసు మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ఆమె. 3వదిగా ఎపిస్టిల్ రాసిన పత్రిక 5:22-33 కీర్తి గారు, మన మధ్య నుండి కీర్తి గారు వచ్చి చదివి వినిపిస్తారమ్మా. రండి. స్త్రీలారా, ప్రభునకు వల్లే మీ సొంత పురుషులకు లోబడి ఉండు. క్రీస్తు సంగమునకు శిరసేయున్న లాగున పురుషుడు భార్యకు శిరసేయున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంగము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి, అది కలంకమైనను ముడతైనను అటిది మరేదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంగముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వల్లే తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడునూ లేడు గాని ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకును. మనము క్రీస్తు శరీరముకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును
తనను వలె తన భార్యను ప్రేమింపవలెను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగినట్లు చూచుకొనవలెను. ఆమేన్. మంచి పిల్లరా, మరి చక్కగా చదివి సహకరించిన ప్రియులను వారి కుటుంబాలు ప్రభువు దీవించి బలపరచును గాక. మరి సమయంలో మన మధ్యకి వచ్చేసి వాసన్ శెట్టి శ్రీనివాసు గారిని, చిన్నబాబు గారిని వేదిక మీదకి ఆహ్వానం తెలియజేస్తున్నాము. కొంచెం ఒక చైరు విస్తారానికి వేసినట్లు ఇక్కడ వేసినట్టయితే మంచిదండి. ఒక చైరు ఇలా పైకి వెళ్ళమ్మా, ఆ చైరు పైకి వెళ్ళి ఇక్కడికి, అదే అదే అక్కడ ఉన్నాయి చూడండి. శ్రీనివాస్ గారిని వేదిక మీదకి ఆహ్వానం తెలియజేస్తున్నాం ప్లీజ్. చిన్నబాబు గారు, చిన్నబాబు గారిని వేదిక మీదకి ఆహ్వానం తెలియజేస్తున్నాము. ఇక్కడే ఉన్నాను, ఇక్కడే చైర్ కూర్చోండి. ఓకే, మంచిది. మనము కార్యక్రమం ముందుకు వెళ్దాము. ఇప్పటికే ఆలస్యమైంది పిల్లరా. మంచిది, సమయంలో పిల్లరా మన మధ్యకి వచ్చేసిన అతిథులందరూ బట్టి కూడా నేను ప్రభువును స్తుతిస్తా ఉన్నాను. ప్రాముఖ్యంగా మరి సమయంలో దేవుని వాక్యం మనము వెనక మునుపు ఈ నూతన వధువులను ఉద్దేశించి కొన్ని మాటలు అందించడానికి దైవ సేవకులు మన మధ్య ఉన్నారు, రెవరెండ్ యు మోజెస్ గారు. అదే వారు వారు ఈ వాక్యం అందించే మునుపు ఒక ప్రత్యేకమైన పాట ఆర్కెస్ట్రా వారు పల్లవి చరణం పాడి ప్రభువును స్తుతిస్తారు. అంటే సమయాన్ని దృష్టిలో ఉంచుకుని పల్లవి చరణము ఆకర్షిస్తున్నాం.
చక్కని పాట ద్వారా ప్రభుని స్తుతించినటి ప్రియులను వారి కుటుంబాలను ప్రభు బలపరచును గాక. మరి ప్రత్యేకమైన సమయంలో నూతన వధువులను ఉద్దేశించి కొన్ని మాటలు అందించడానికి దైవజనులు మన మధ్యన ఉన్నారు. మోయస్ గారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామనకు మహిమ కలుగును గాక. ప్రియులరా, ప్రాముఖ్యంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు గన్నవరం శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు గారు మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. ఒకసారి చేపట్లు కొడుతూ దేవుణ్ణి మహిమ, ఒకసారి చేపట్లు కొడదామండి. భోజనాలు ఉన్నాయి, అయినా సరే గట్టిగా చేపట్లు కొట్టాలా, మంచిది. అలాగే మన మధ్యలో వారి సతీమణి గారు, కొండేటి లక్ష్మి గారికి ప్రత్యేక వందనాలు ఆహ్వానం అండి. మరొకసారి చేపట్లు కొడదాం అందరూ వారిని గౌరవిస్తూ. అలాగే చిన్నబాబు గారు కూడా మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. ప్రియులరా, అలాగే వివాహకర్తగా దైవజనులు రెవరెండ్ యు మోహన్ రావు అయ్య గారు, అలాగే జి జోసెఫ్ అయ్య గారు, అలాగే ఇంకా ప్రియులు బంధుమిత్రులు పెండ్లు కుమారుని యొక్క తాతయ్య గారు, అలాగే మరి ఆ అమ్మమ్మ గారు, అలాగే మరి ప్రాముఖ్యంగా మామయ్య గారు, మేనత్ గారు. ప్రియులు ప్రతి ఒక్కరూ బంధుమిత్రులు స్నేహితులు, అలాగే వారిని ఆశీర్వదించాలనే పెద్ద మనసుతో వచ్చిన ప్రియులందరికీ ప్రాముఖ్యంగా దేవుని పేరట వందనాలు ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. నాకు తెలిసండి, నేను ఆపకపోతే మీరు నన్ను కూర్చోబెడతారని. భోజన సమయం ఇది. 5 నిమిషాలు దేవుని వాక్యంలో వివాహం గురించి ఏమున్నదో నేను మీకు చూపించి ఆ ప్రియుల ప్రాముఖ్యంగా మన మధ్యలో వివాహానికి సిద్ధపడుతున్న కరుణ్ స్వరూప్ సత్య శ్యామలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రియులరా, నేను 2 మాటలు మీకు తెలియజేయని ఆశపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే వివాహాన్ని ఆది కాండం 2:3 దేవుడే దీన్ని ప్రారంభించాడు. వివాహ వ్యవస్థ దేవుని ప్రణాళిక. దేవుడు మనిషి ఒంటరిగా ఉండడం సరి అయ్యేది కాదని గ్రహించి సాటి అయిన భార్యగా అవ్వనిచ్చినట్లుగా దేవుని వాక్యంలో ఉంది. ప్రియులరా, ప్రాముఖ్యంగా వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకే మనమందరం కూడా ఈ వివాహ కార్యక్రమాల్లో ఉంటూ ఉన్నాం, దీన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఎందుకు వివాహం అని మనం గమనించినప్పుడు మొట్టమొదటిగా దేవుణ్ణి ఘనపరచటానికి, దేవుని కొరకు జీవించటానికి. ప్రియులరా, దేవుని వాక్యంలో చూసినట్లయితే 2 విషయాలు మీ ముందుంచి నేను ముగిస్తాను. అందుకే చాలా వివాహ బంధాలు ఈ లోకంలో ఇప్పుడు పరిస్థితుల్లో తొలగిపోతూ ఉన్నాయి. చాలా కష్టతరమైన విషయం దేవుని సేవకులుగా మాకు. మేము ఎల్లప్పుడూ దేవుని పేరట తెలియజేసేది ఏంటంటే ఈ యొక్క ఘనమైన కార్యం అని తెలియజేస్తుంది దేవుని వాక్యం. ప్రియులరా, వీరిరువురిని ఒకవేళ దైవజనులు మోహన్ రావు గారు జతపరిచినా వీరిని జతపరిచేది మాత్రం దేవుడే అని దేవుని పేరట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఒక ఆమందంట వాళ్ళ భర్తతో గొడవ పెట్టుకుని వాళ్ళ భర్త వచ్చాడంటే ఇంటికి వచ్చి ఏమేమే మన పెళ్లి చేసిన పాస్టర్ గారు చచ్చిపోయారంటే చేసిన పాపానికి పోవడం మరి అన్నదంట. అయ్యో అలా అనొద్దు, ఎవరో మంచిది, ఎవరో పాపం చేయలేదు, మనం అర్థం చేసుకోవాలి, ఒకరినొకరు బలపరుచుకోవాలి. కష్టతరమే వివాహం జరగడం అనేది, నాకు వివాహం ఏంది కష్టతరమే, కానీ దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలా. ప్రియులరా, మొట్టమొదటిది మనం నేర్చుకునే సత్యం ఏంటంటే కరుణ స్వరూప్ గారిని, సత్యశ్యామల గారిని, వారి తమ్ముడు చెల్లెలు నేను బలపరిచేది దేవునికి మొదటి స్థానం ఇస్తే అన్నీ సర్దుకుంటాయి. దేవునికి స్తోత్రం. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలి, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, ఒకరినొకరు బలపరుచుకోవాలి, దేవునిలో సాగాలి. ఒకవేళ ఒకరు బలహీన పడుతున్నా ఒకరిని బలపరుచుకోవాలి. ఆది కాండంలో 2 అధ్యాయంలో దేవుడు వీరిని జతపరిచి రోజు నాతో మాట్లాడండి అనేవాడంట దేవుడు. కానీ ఇప్పుడు శోధన వచ్చింది, సాతానుడు మోసం చేశాడు, దేవునితో మాట్లాడకుండా చేసి వారిని మోసం చేసి మాయ చేసి దేవునికి వ్యతిరేకులుగా చేశాడు. ఎప్పుడు మర్చిపోవద్దు, ఎవరి కుటుంబం అన్నా పాడైపోతుందంటే దేవునికి ఇష్టం కాదండి. పిల్లడు జాగ్రత్తగా గమనించాలి, దేవుని ప్రణాళిక భార్య భర్తలు బిడ్డలు అందరూ సంతోషంగా ఉండాలని, దాట్స్ గాడ్స్ ప్లాన్, దేవుని ప్రణాళిక. ప్రియులరా, ఆ విధంగా మనం సాగినప్పుడు మన కుటుంబాలు చాలా సంతోషంగా ఉంటాయి. మన కుటుంబాలు సంతోషంగా ఉండాలన్నదే దేవుని ప్రణాళిక అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. మొట్టమొదటిది దేవుని పేరట దేవుని సేవకునిగా నేను మీకు తెలియజేసేది మరి దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలా. 2వది మర్చిపోవద్దండి, మనం అసంపూర్ణులం, ఎవరు పర్ఫెక్ట్ కాదు.
ఒకవేళ చెల్లి నాకు ఎప్పటి నుంచో తెలుసు సత్యశ్యామల కరుణ స్వరూప్ పర్ఫెక్ట్ అండి అనుకుంటే మనం పొరబడినట్టే, అలాగే కరుణ స్వరూప్ కూడా సత్యశ్యామల పర్ఫెక్ట్ అనుకుంటే మనం పొరబడినట్టే. ఎవరు పర్ఫెక్ట్ కాదు, చాలా బాగా వంటలు చేస్తాం అనుకున్నాను, ఇదేంటి ఇలా చేసేవన్నారనుకో అయిపోయింది మీ పని. జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఒక భార్య భర్తలు ఇద్దరూ పెళ్లి చేసుకుని మొదటి రోజు మరి మీకు తెలియదే ఉంది ప్రత్యేక దినం, ఇంకా వాళ్ళు సిద్ధపడతా ఉన్నారంట. ఆ కిటికీలో నుంచి ఒకటి చిన్నది ఇలా పాకుతుందంట, పాకుతుంటే భార్య అన్నది ఏంటండి తోక ఎలా ఉంది అన్నదంట. అంటే భర్త అన్నాడంట తోక ఎలా ఉందంటే ఎలకై ఉంటుంది అన్నదంట. ఆవిడ అన్నదంట చీ ఊరుకోండి మీకు మాత్రం తెలీదా తోక చూసాను నేను సరిగ్గానా, అది ఎలక కాదు పందుకోకలా ఉంది అన్నదంట. వీళ్ళిద్దరు చూడండి. తర్వాత అన్నది నా మూడు కాళ్ళు కనబడ్డాయి, నాకు రెండు కాళ్ళు కనబడ్డాయి, ఇంకెక్కడ ఫస్ట్ నైట్ మీరు ఊహించండి, ఒకరికొకరు ఇది ఏది సత్యం ఏదని దెబ్బలాట్లోకి వెళ్ళిపోయిందంట. పిల్లలు జాగ్రత్తగా గమనించండి, నిజంగా అంత ప్రాముఖ్యమేమి కాదు. వీఆర్ ఇంపర్ఫెక్ట్ పీపుల్, మనం మరి ఒకరికొకరు తగ్గించుకుంటూ ఒకరినొకరు హెచ్చించుకుంటూ అమెరికాలోనంట భర్తలు నేను అమెరికా వెళ్ళినప్పుడు చూశాను, భార్య అలా కూర్చుని ఉంటే భర్త చక్కగా టీ కాసి పట్టుకొచ్చి హనీ ఓ తేనె ఇదిగో టీ తాగి అనాలంట, తర్వాత ఐ లవ్ యూ అనాలంట. అనకపోతే కేసు అంటే మరి అది నాకు తెలియదు అమెరికాలో. కానీ పొద్దున్నే ఇక్కడ అలా కుదరాలండి మనకి, హనీ అంటే కుదరదు మనీ అంటారు చాలా మంది, అవునా కదా, ఏది మనీ హనీ కాదు మనీ, అందరికీ మనీ కావాలా, ఏమంటే తప్పేముంది. చక్కగా పొద్దున్నే లేచిన వెంటనే సత్యశ్యామలని చెల్లిని నువ్వు చక్కగా కనబడుతూ ఉన్నావు మరి యు ఆర్ బ్యూటిఫుల్ ఐ లవ్ యూ అని ప్రతిరోజు చెప్పాలి, అప్పుడే బంధం బలపడుతుంది. అంతేగాని మరి రకరకాల మాటలతో బాధ పెడుతూ ఇబ్బంది పెడుతూ చేస్తే అదేమాత్రం కూడా దీవెనకరం కాదు, బంధం బలపడదు కాదు కదా బలహీనపడుతుంది. అందువల్ల దేవుని సేవకుని నేను బలపరిచేది రకరకాల శోధనలు మరి సాతాను ప్రయత్నం చేస్తాడు మీ బంధాన్ని బలహీనపరచాలని. మేము మీకు వివాహం చేసి దీవించి మరి మిమ్మల్ని ప్రేమించి వచ్చిన వీళ్ళందరూ వెళ్ళిపోతాం, కానీ మీరు ఒకరినొకరు బలపరుచుకోవాలి. వీఆర్ ఇంపర్ఫెక్ట్ పీపుల్, మనం సంపూర్ణలము కాదు. ఒకరినొకరు వీక్నెసెస్ని పట్టించుకుని ఒకరినొకరు బలపరుచుకున్నప్పుడు మీ బంధం బలపడుతుంది. అప్పుడు నేను ముగిస్తూ ఉన్నాను. మూడోది ఒకరికొకరు కావాలి, ఆ విషయం మర్చిపోవద్దు. ఎప్పుడైనా సరే నేను చేయగలను, నేను మగోడిని అనుకుంటే కొంచెం మనం పొరబడినట్టే. ఇప్పుడు జాగ్రత్తగా గమనించాలా, నీ భార్య సహాయం నీకు కావాలా, నీ భర్త సహాయం నీకు కావాలా. దేవుని వాక్యం సెలవిస్తుంది ఆనాడు అవ్వ భర్తతో ఉండుంటే ఆ పొరపాటు జరిగేది కాదు, ఇద్దరు కలిసి ఉంటే ఏమాత్రంగా కూడా వారు పాపం చేసేవారు కాదు, దేవునికి దూరం అయ్యేవారు కాదు. మీరిద్దరూ ఒకరికొకరు కావాలని మనం ఉంటే ప్రియులరా మీ బంధం బలపరచబడుతుంది, దేవునికి అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. నేను ముగిస్తూ ఉన్నాను. ఈ రెండు మూడు విషయాలు మీ హృదయంలో ఉంచుకోనండి వివాహానికి సిద్ధపడుతున్నప్పుడు. ప్రియ దేవుని బిడ్డలారు, ఇక్కడ ఉన్న అందరికీ కూడా మరి మన కుటుంబాలను మనం బలపరుచుకోవాలంటే దేవుని వాక్యం సత్యమైన వాక్యం తెలియజేస్తుంది. మొట్టమొదటి దేవునికి మీ వివాహ బంధంలో స్థానం ఇవ్వాలండి. రెండవది పీపులను గుర్తించాలి, మనం అసంపూర్ణమని గుర్తించాలి. నా భార్య గ్రేట్ అండి, నా భర్త గ్రేట్ అండి అని చెప్పాలి. ఆఫ్రికా దేశంలోనంట పెళ్లి చేయాలంటేనంట వారం రోజులు ముందు చెట్టుకు కట్టేసి కొడతానే ఉంటారంట. ఏంటి దేం కొట్టడం అని ఆయన అంటే, ఇప్పుడు నువ్వు కొట్టడం భరించాలి, పెళ్ళి అయిన తర్వాత వేరే ఉంటుంది నీకు తెలుస్తుందని. ఈ తెగ ఏ తెగో తెలియదు కానీ ఒక ఆయన చెప్తుంటే విన్నాను. ప్రియులరా మరి ఆ కొట్టడం గురించి కాదు నేను అనేది, ఒకరినొకరు ఆత్మీయంగా బలపరుచుకొని ముందుకు సాగాలని మరి దేవుని సేవకునిగా బలపరుస్తున్నాను. మర్చిపోదు ఇంపర్ఫెక్ట్ పీపుల్ అరే ఒకరినొకరు కావాలి. మీరు ప్రభువులో బలపడాలని మా యొక్క దీవెన, మా యొక్క ప్రార్థన. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించిన గాక. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చక్కని విషయాలు పిల్లరా దైవ సేవలు మరి నూతన వధువును ఉద్దేశించి తెలియజేశారు పిల్లరా, వారికి వందనాలు తెలియజేస్తున్నాము. అవును పిల్లరా, మరి ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరు అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, మూడు పేటల తాడు త్వరగా తెగిపోదంట, మూడు పేటల తాడు త్వరగా తెగిపోదు. అంటే ఇప్పుడు కరుణ స్వరూప్ ఒక పేట అనుకుంటే, అలాగే సత్య శ్యామల రెండో పేట కదా, వీళ్ళిద్దరు కూడా
యేసు ప్రభువారనే పేటతో ముడిపడి ఉండాలి. దేవుని స్తోత్ర. యేసు ప్రభువారనే పేటతో ముడిపడి ఉంటే మూడు పేటలు. ఈ ప్రత్యేకమైన సమయంలో పిల్లరా దైవజనులు రేవరెండ్ డాక్టర్ యు మోహన్ రాయ్ గారు వివాహ కార్యక్రమం జరిగించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి పెళ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు, పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు, అదేవిధంగా పూలదండలు, మంగళసూత్రములు అన్ని కూడా సిద్ధపరిచి ఉంచాలని మనం చేస్తున్నాం. ఈ సమయాన్ని అయ్య గారికి అప్పగిస్తున్నాం. మన మధ్యన ఉన్నటువంటి గౌరవనీయులు, గౌరవ శాసన సభ్యులు, శ్రీ కొండేటి చిట్టిబాబు గారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అమ్మ లక్ష్మి గారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రాముఖ్యంగా పెద్దవారు పెండ్లు కుమారుని యొక్క తాతగారు, నానమ్మ గారు మన మధ్యన ఉన్న చాలా సంతోషం. అమ్మమ్మ గారు చెల్లెలు, రైట్, మంచిదమ్మా, క్లియర్. మరి అన్నయ్య గారు, చెల్లి గారు దగ్గరుండి చక్కగా వివాహాన్ని జరిగిస్తున్నారు, వారికి వందనాలండి. మేనత్ గారికి కూడా ప్రత్యేక వందనాలు. దైవజనులందరికీ కూడా వందనాలు. చిన్నబాబు గారికి కూడా ప్రత్యేక వందనాలండి. ప్రియదేవుని బిడ్డలారా, వివాహ విషయంలో అనేక విషయాలు పంచుకోవాల్సి ఉన్నప్పటికీ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని త్వర త్వరగా వివాహ కార్యక్రమాన్ని జరిగిస్తున్నాం. మరి ముఖ్యంగా బాబు కరుణ్ స్వరూప్ చిన్నప్పటి నుంచి కూడా మాకు తెలిసినటువంటి వారు, మా సంఘ బిడ్డ, వాళ్ళ అమ్మగారు. మరి కొడుకంటే చాలా పంచప్రాణాలు తల్లికి. అమ్మ విన్నావా, కొడుకంటే పంచప్రాణాలు. ఇప్పుడు ఆడపిల్ల, ఆడపిల్లని పెళ్లి చేసి అత్తరింటికి చే పంపించేసేటప్పుడు తల్లి బాధపడతా చూసారని అంత బాధపడిపోతుంది. ఎక్కడికి వెళ్ళడం, నీ కొడుకు ఇక్కడే ఉంటాడో, నీకు జత కోడలను తీసుకొస్తున్నాడు. కోడలు కూడా మరి చిన్నతనం నుండి ఆ సంఘబిడ్డ, వారి తల్లి పుష్ప మంచి విశ్వాసి, అలాగే చిట్టిబాబు గారు, లక్ష్మీల యొక్క మరి మేనగాళ్ళు గారు దగ్గరుండి అందుకే ఎంత సమయాన్ని వెచ్చించి వివాహ కార్యక్రమం జరిగిస్తున్నారు. పాప కూడా మంచి విశ్వాసి. మరి వారిరువురు ఒక కుటుంబంగా కట్టబట్టడం అనేది దేవుని యొక్క ప్రణాళిక. దేవునికి స్తోత్రం. మరి ఒక కుటుంబము దీవించబడాలంటే ఇందాక బాబు చెప్పినట్టుగా ఆ కుటుంబంలో దేవుడు ఉండాలండి. దేవుడే ఉండాలి, ఇంకెవరు ఉండని అవసరం లేదు. నిజానికి దేవుడు ఉంటే చాలు. ఆ కుటుంబాన్ని అంటిపెట్టి ఉంచేది యేసు ప్రభు ప్రేమ. యేసు ప్రభు ప్రేమ ఏ కుటుంబంలో ఉంటుందో ఆ కుటుంబము ఎప్పుడు కూడా విడిపోకుండా కలిసి ఉంటుంది. అది నిస్వార్థమైనటువంటిది యేసు ప్రభు ప్రేమ. అది త్యాగపూరికమైనటువంటిది, అది పవిత్రమైనటువంటిది, అది చిరకాలం ఉండేది. అటువంటి ప్రేమ కలిగి వీరిరువురు చక్కగా సాగాలని నా ప్రార్థన, వధూవరులకు నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలు మా తండ్రి, వందనాలయ్యా. అవును తండ్రి, పరలోకమందును భూమి మీదను ఏ తండ్రిని బట్టి ప్రతి కుటుంబము కుటుంబముగా పిలువబడుచున్నదో అట్టి మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రెండు హృదయాలను కలపాలంటే అది మానవుని వల్ల జరిగేది కాదు నాయన, అది మీరు చేసే పని. కాబట్టి గో తండ్రి, నూతన దంపతులను ఒక కుటుంబంగా కట్టి ఆశీర్వదించమని, కేవలం ఒక పాత్రగా నన్ను వాడుకోమని, సహాయం చేయమని మీ పరిశుద్ధ నామంలో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అలాగే చిన్నాన్నగారు కూడా అప్పుడు వాళ్ళు చెడవిడండి, వారు చక్క చక్కబడిన సమయంలో పెండ్లు కుమారుడు, పెండ్లు కుమార్తె ఇద్దరు కూడా లేచి నిలబడాలి, చేతులు కలిగి ఉంచుకోండి. యేసు నాయన గారు, వరలక్ష్మి గారు ఇద్దరు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. త్వరగా వచ్చేయండి. ఈ లోపల పెండ్లు కుమారుడు, పెండ్లు కుమార్తె ఇద్దరు కూడా లేచి నిలబడండి. మీ చేతులు ఖాళీగా ఉంచుకోండి. ముందుకు రండి కొంచెం. ప్రియులారా, ఇక్కడ ఉన్నటువంటి బాబు కరుణ్ స్వరూప్, పెండ్లి కుమారుడు, అలాగే పెండ్లి కుమార్తె సత్యశ్యామల, వీరిద్దరూ కూడా ఒక కుటుంబంగా కట్టబడాలని ఈ స్థలంలో కూడి ఉన్నారు. మరి మన దేశ చట్ట ప్రకారంగా కానీ, సంఘ చట్ట ప్రకారంగా కానీ, వీరిరువురు ఒక కుటుంబముగా కట్టబడకూడదని ఏదైనా న్యాయమైన ఆటంకం ఉన్నట్లయితే ఇప్పుడే తెలియచేయాలని ప్రభు పేట మిమ్మల్ని కోరుతున్నాం. ఒకవేళ ఇప్పుడు కనుక మీరు మౌనంగా ఉంటే ఇంకెప్పటికీ కూడా మౌనంగానే ఉండాలని దేవుని సేవకుని కానీ మీకు తెలియజేస్తూ ఉన్నాను.
మంచిదండి. మరి మీరందరూ కూడా మౌనంగా ఉన్నారు కాబట్టి నేను త్వర త్వరగా వివాహ కార్యక్రమాన్ని జరిగించడానికి ముందుకు వెళ్తానండి. అయితే పెండ్లు కుమారుని పెండ్లు కుమార్తెను కూడా సభాముఖంగా వారి వారి ఇష్టాలని నేను అడుగుతాను, వారు చెప్పాలి. నాయన కరుణ స్వరూప్ దేవుని నిర్ణయం చెప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడిండుటకు ఈమెను అనగా సత్యశ్యామలను నీ భార్యగా చేసుకొని ఈమెని ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరులక మీరిద్దరూ బ్రతుకాలం అంతయు సత్యశ్యామలకే భర్తవయ్యుందువా? సత్యశ్యామలకే భర్తనయ్యుందును. ఏమంటే సారందరూ చెప్పులు కొట్టండి. అంత గట్టిగా చెప్పారంటే మరి దాన్ని మనం గౌరవిస్తున్నాం. దేవునికి స్తోత్రం. అలాగే అమ్మ సత్యశ్యామల దేవుని నిర్ణయం చెప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడిండుటకు ఈయనను అనగా కరుణ స్వరూపును నీ భర్తగా చేసుకొని ఈయన్ను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈయన్ను కాపాడి ఇతరు నల్లక మీద్దరు బ్రతుకాలం అంతయు కరుణ స్వరూపుకే భార్యవయుందువా? కరుణ స్వరూపుకే భార్యనయ్యందును. ఏమంటే ఒకరు కొట్టేవాడు కొట్టబోద్ది బాగోదు మళ్ళీ. థ్యాంక్ యూ, చాలా సంతోషము. మరి సమయంలో పెండ్లి కుమారుని తల్లిదండ్రులు పెండ్లి కుమార్తె చిన్నాన్నగారు చిన్నమ్మగారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. చిన్నాన్నగారు రమేష్ గారు కల్పన ఇద్దరు కూడా వచ్చారు, మంచిది. అలాగే పెండ్లి కుమారుని తల్లిదండ్రులు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ఏమండి మంగళసూత్రములు దండలన్నీ సిద్ధం చేయాలి, మంగళసూత్రానికి తాడు కూడా పెట్టించాలి. ఏసునాయన గారు వరలక్ష్మి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. దయతో గమనించాలి, పెండ్లి కుమారుని తల్లిదండ్రులు పెండ్లి కుమారుని యొక్క కుడి చేతిని పట్టుకొని పెండ్లి కుమార్తె తల్లిదండ్రులు పెండ్లి కుమార్తె యొక్క కుడి చేతిని పట్టుకొని ఇరువురి కుడి చేతులు వారి ఇష్టాన్ని తెలియజేస్తూ కలపాలి. కలుపుతున్నారు. ఆఖరిసారిగా అడుగుతున్నాను, ఇంకోసారి చెప్పలు కొట్టండి. రెండు చేతులు కలిశాయి. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె చేతులు విడిచిపెట్టొద్దండి, నేను చెప్పే వరకు చేతులు విడిచిపెట్టొద్దు. మిగిలిన వారు చేతులు విడిచిపెట్టవచ్చు, మిగిలిన వారు చేతులు విడిచిపెట్టవచ్చు. మీరు మరలా కిందకి దిగిపోయి ప్రక్కన ఉండండి, నేను పిలుస్తాను అప్పుడు తిరిగాను. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె చేతులు పట్టుకుని ఉండండి. మౌత్ కావాలండి. కరుణ స్వరూప్ అలాగే ఇంకో మౌత్ కరుణ స్వరూప్ అలాగే సత్యశ్యామల దేవుని సన్నిధిలో ఇద్దరు ఒకరితో ఒకరు వివాహపు ప్రమాణములు చేసుకుంటారు. ఇప్పుడు పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెతో ప్రమాణం చేస్తారు, అలాగే పెండ్లి కుమార్తె పెండ్లి కుమారునితో ప్రమాణం చేస్తారు. మరి ఇద్దరు ప్రమాణాలు చేసుకున్నప్పుడు అటు ఇటు చూసుకోకూడదు, ఒకరు వైపు ఒకరు చూస్తూ ప్రమాణాలు చేయాలి. ఓకే అండి? ఏం చేద్దంటే ఆమెతో చెప్తున్నారు, ఇప్పుడు దేవుని సన్నిధిలో పాపతో చెప్తున్నారు కాబట్టి ఈ ప్రమాణము మీరు ప్రార్థనపూర్వకంగా చేయాలి. దీనికి ఎప్పుడు కూడా దేవునికి లెక్క అప్పగించవలసిన బాధ్యత మీకుంటుంది. కాబట్టి ముందుగా పెండ్లి కుమారుడు ప్రమాణం చేస్తారు. కరుణ స్వరూపను నేను, కరుణ స్వరూపను నేను, సత్యశ్యామలను నిన్ను, సత్యశ్యామలను నిన్ను, ఇది మొదలుకొని, ఇది మొదలుకొని, ఇంకా దగ్గర పెట్టుకోండి,
మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా అంగీకరించుచున్నాను ఇలాగు జరిగింతునని చూడండి దేవుని ఎదుట ప్రమాణము చేయుచున్నాను చాలా చక్క చెప్పారండి బాబు చాలామంది గల్ఫ్కి వెళ్ళి వచ్చిన వారి చేత నేను ప్రమాణాలు చేయిస్తే వాళ్ళు తెలుగు మర్చిపోయినట్లుగా మాట్లాడతారండి కానీ ఈయన అలా కాదు చక్కగా స్వచ్ఛమైనటువంటి తెలుగులో చక్కగా ప్రమాణం చేశారు పాపకి ఇవ్వండి అది మా దగ్గరికి అంటే పెట్టుకో ఇంకా దగ్గర పెట్టుకోండి నేను చదండి పాప గట్టిగా చెప్పాలి బాబు కంటే బాబు వైపు చూస్తూ చెప్పాలి సత్యశ్యామలాను నేను కరుణ స్వరూపను మిమ్ములను ఇది మొదలుకొని ఇంకా దగ్గర పెట్టుకోమా మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చెప్పున మేలుకైనను కీడుకైనను వ్యాధియందును ఆరోగ్యమందును మిమ్మును ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా అంగీకరించుచున్నాను ఇలాగు జరిగింతునని చూడండి దేవుని ఎదుట ప్రమాణము చేయుచున్నాను చాలా చక్కగా ఇద్దరు కూడా ప్రమాణాలు చేశారు మైక్ తీసుకోండి ఆయన చేతులు ఊడ్చిపెట్టవచ్చు మీరు వెయిల్ పనికి తప్పించారు ఇంతవరకు ముసుగులో చూశారు కదా ఇప్పుడు డైరెక్ట్గా దేశ సాంప్రదాయం ప్రకారంగా ఇక్కడ మంగళసూత్రములు ఉంగరములు ఉన్నవి దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత మంగళసూత్ర ధారణ జరుగుతుందండి ప్రార్థన చేసుకుందాము మంగళసూత్రములు ఉంగరములు బట్టి దేవుని కొందనాలు తెలియజేసుకుందాం ప్రేమగల మా తండ్రి కృపల మా ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు ఈ ప్రత్యేకమైన సమయంలో కరుణ స్వరూపుని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము సత్యశ్యామలను బట్టి ప్రభు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం వీరెవరిని కూడా ప్రభు ఒక కుటుంబంగా మీరు కట్టుచున్న రీతిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేశ సాంప్రదాయ ప్రకారంగా ప్రభు ఈ మంగళసూత్రములు ఉంగరములు ప్రమాణపూర్వకంగా ఒకరికొకరు ధరింప చేసుకుంటుండగా మీ సహాయం దయచేయండి మీ లేఖనాలు తెలియచేసిన రీతిగా ఇదిగో నేను మూడు పేటల తాడు త్వరగా తెగిపోదని వీరి జీవితంలో మీరు మూడవ పేటగా ఉండి మీరు దీవించి ఆశ్రయించు స్మరణ చేస్తూ బిడ్డలను మీ దయగలస్తగా అప్పగించుకుంటూ మహిమగణిత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఏసునాములు అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమేన్. మీరేం చేస్తారంటే అటు మమ్మల్ని నల్ల మీద కనపడాలి ఒకటి సహాయం చేయండి అటు మమ్మల్ని బాగా కనపడతాయి గణపై మీకు గణప సైడ్ కనబడేలా వంగ మూడు ముళ్ళు ఆరు ముళ్ళు వద్దు ఓకేనండి అది చూడండి కట్టండి మ్యూజిక్ ఏజ్
నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ మంగళసూత్రమును నీకు ధరింపజేయుచున్నాను. మరియు నా శరీరంతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్థురాలుగా చేసుకొనుచున్నాను. గుర్తుగా ఉంగరాన్ని కూడా తీసుకొచ్చారు. ఉంగరాన్ని ధరింప చేస్తారు. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెకు ఉంగరాన్ని ధరింప చేస్తారు. కుమారునికి బంగారు ఉంగరం తీసుకొచ్చారు. ఒకసారి నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకును స్థిరమైన ప్రేమకును సూచనగా సూచనగా ఈ ఉంగరమును మీకు ధరింప చేయుచున్నాను. మీకు ధరింప చేయుచున్నాను. మరియు మరియు నా శరీరముతో నా శరీరముతో మిమ్మును ఘనపరిచి మిమ్మును ఘనపరిచి నా ఆస్తి అంతటిలో నా ఆస్తి అంతటిలో మిమ్మును మిమ్మును పాలి భాగస్తునిగా పాలి భాగస్తునిగా చేసుకొనుచున్నాను. చేసుకొనుచున్నాను. మంచిదం పెట్టండి. కుమారుడు పెండ్లి కుమార్తె ఒక కుటుంబంగా కట్టబడ్డారు. కాసేపట్లో నేను సర్టిఫికెట్ ఇస్తానండి వారికి. మరి ఇప్పుడు దండలు మార్చుకుంటూ ఉన్నారు. జీవితంలో పోటీ అవసరం ఎంచదండి వాళ్ళిద్దరూ కలుసుకోవడానికి. నాకు బాగా తెలుసు, అయినా కానీ పోటీ పెడుతున్న ప్రజలందరి మధ్య ఇద్దరు కలిసిపోబోతున్నారు ఇప్పుడు ఈ పోటీ ద్వారా. కానీ ఎవరు ఎక్కువ ప్రేమిస్తే వాళ్ళు ముందు దండేయాలి. జాలిం వారు చాలా ఫాస్ట్గా ఉన్నారు. నేను ఒకటి రెండు మూడు చెప్పాలి కదండి. ఒక అంటే అంత ప్రేమ అన్నమాట ఆయనకి. మంచిది. నేను ఇంకా 1-2 చెప్దాం, 1-2-3 చెప్దామని చూస్తున్నానండి. ఆయన ఏం చేస్తాడులే పాపం, ఆయన ప్రేమ అలా ఫోర్స్ చేసింది ఆయన్ని. చాలా సంతోషం. పాప కూడా దండేసేస్తారు అయితే. వాళ్ళిద్దరు పోటీ పోటీగా అయితే ఇప్పుడు వాళ్ళిద్దరిని ఇడదీవలసి వచ్చింది మనం. రిజిస్ట్రేషన్ సమయం అండి. మాధవ్ గారు
ఎన్నెన్నో బంధాలు, ఏవేవో భావాలు. దైవచనలు పాట పాడుచుండగా మరి సమయంలో రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరిపించుకుందాము. పెండ్లి కుమారుని తరపున ఒకరు సాక్ష్యాంతం, పెండ్లి కుమార్తె తరపున ఒకరు సాక్ష్యాంతం రావాలని మనం చేస్తున్నాం. ఎన్నెన్నో బంధాలు, ఏవేవో భావాలు, నేపాడే సరిగమలు, నే వేసే తకదిమలు, మల్లెలాంటి మీ మనసులో ఒకటయ్యే శుభవాలన్న పాట పాడుకుందాం. ఎన్నెన్నో బంధాలు, ఏవేవో భావాలు, నేపాడే సరిగమలు, నే వేసే తకదిమలు, మల్లెలాంటి మీ మనసులు ఒకటయ్యే శుభవేళ, మల్లెలాంటి మీ మనసులు ఒకటయ్యే శుభవేళ. ఎన్నెన్నో బంధాలు, ఏవేవో భావాలు, నీ పాడే సరిగమలు, నీ వేసే తకదిమలు, ఎన్నెన్నో బంధాలు, ఏవేవో భావాలు, నీ పాడే సరిగమలు, నీ వేసే తకదిమలు, మల్లెలాంటి నీ మనసులు ఒకటయ్యే శుభవేళ, మల్లెలాంటి నీ మనసులు ఒకటయ్యే శుభవేళ. ఈ వేళ ఈ పరిణయ వేళ, ఆనందవేళ ఈ వేళ, దేవుడు విడి వచ్చి వరాలనివ్వాల. ఈ వేళ ఈ పరిణయ వేళ, ఆనందవేళ ఈ వేళ, దేవుడు దిగి వచ్చి వరాలనివ్వాల. ఏరుకోని దేవుడు ఏర్పరిచిన పరిస్థితి తప్పకందరూ ఆశీర్వదించి వెళ్ళాలని మనం పురుషుడు జంటగా జీవించుటయే పవిత్రతకు నిలయము. ఏది కోరి దేవుడు ఏర్పరచిన పురుషుడు జంటగా జీవించుటయే పవిత్రతకు నిలయము. సంగమునకు క్రీస్తు ఓలే భర్త శిరసు ఆయము, అనుకువతో నిలబడి ఉండుట దేవునికి యుక్తము. సంగమునకు క్రీస్తు ఓలే భర్త శిరసు ఆయేము, అనుకువతో లోబడి ఉండుట దేవునికి యుక్తము. ఒకరికి ఒకరం ఉన్నామంటూ జరగా పరిణయము. ఈ వేళ ఈ పరిణయ వేళ, ఆనందవేళ ఈ వేళ, దేవుడు దిగి వచ్చి వరాలనివ్వాల. ఈ వేళ ఈ పరిణయ వేళ, ఆనందవేళ ఈ వేళ, దేవుడు దిగి వచ్చి వరాలనివ్వాల. ధర్మము దేవుడు ఏ పర
ప్రేమతో హత్తుకొనితే నీ ధర్మము సాటి అయిన సహాయముగా నీ చింత చేరెను మెలకువతో సంరక్షించుట అది నీకు సౌఖ్యము సాటి అయిన సహాయముగా నీ చింత చేరెను మెలకువతో సంరక్షించుట అది నీకు సౌఖ్యము ఏక శరీరమై ఉన్నామంటూ జరగాలి పరిణయం ఈ వేళ ఈ పరిణయ వేళ ఎన్నెన్నో బంధాలు ఏవేవో భావాలు నీ పాడే సరిగమలు నీ వేసే తకతిమలు ఎన్నెన్నో బంధాలు ఏవేవో భావాలు నీ పాడే సరిగమలు నీ వేసే తకతిమలు మల్లె లాంటి మీ మనసులు ఒకటయ్యే శుభవేళ మళ్ళె లాంటి మీ మనసులు ఒకటయ్యే శుభవేళ ఈ వేళ ఈ పరిణయ వేళ ఈ వేళ దేవుడు దిగవచ్చి వరాలనివ్వాల ఈ వేళ ఈ పరిణయ వేళ నందహేళ దేవుడు దిగి వచ్చి వరాలనివ్వాల ఈ వేళ ఈ పరిణయ వేళ God bless you. హలో చక్కని పాట ద్వారా ప్రభువును స్తుతించిన ప్రియులు కొందనాలు. కొంచెం సౌండ్ ఇవ్వండి అయినా. ప్రియులరా, పెండ్లి సర్టిఫికెట్ ఇద్దరికి కూడా ఇస్తున్నాము, ఇద్దరు కూడా తీసుకోవాలని కోరుతున్నాము. తీసుకోండి. ప్రియులరా, బాబు కరుణ స్వరూపు అలాగే సత్యశ్యామల ఇద్దరు కూడా వివాహానికి అంగీకరించి సంఘములో అలాగే సభలో దాన్ని ప్రచురపరిచి ప్రమాణములు చేయటం ద్వారాను మంగళసూత్రములు ఉంగరములు మార్చుకోవడం ద్వారాను దాన్ని అంగీకరించినారు కాబట్టి మరి ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అధికారం బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో వీరిరువురిని భార్యాభర్తలుగా ప్రకటన చేయుచున్నాను. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదు. ఒకరు పర్మిషన్ ఒకరు తీసుకోకుండా ఒకరినొకరు ఎడబాయకూడదు. ఈ దంపతులను దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఇద్దరు కూడా మోకరించినట్లయితే ప్రార్థన చేద్దాము. సమయంలో సభలో ఉన్నటువంటి దైవజనులు గౌతమ్ గారు అలాగే జోసిబాబు గారు ఇద్దరు ప్రేమ్ పాస్టర్ ప్రేమ గారు అలాగే ఇద్దరు కూడా నలుగురు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నూతన వధువులను ప్రార్థన చేసి ఆశీర్వదించి ప్రభు హస్తాలకు అప్పగించుదామండి. దైవజనులు జోసిబాబు గారు అలాగే గౌతమ్ గారు అందరూ కూడా వధూవరుల వైపు, ఇంకా సేవకులు ఉన్నట్లయితే విశ్వాసులందరూ కూడా వధూవరుల వైపు రన్నైనా మీ చేతులు ఎత్తి ఆశీర్వదించుదాం. దేవుడు కట్టినటువంటి కుటుంబము ప్రభు ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, వేవేల దూతల చేత నిత్యము ఆరాధించబడుచున్న మా తండ్రి స్తోత్రాలు. అవునైనా యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం అర్థమే. ఈ దంపతులన్నీ ఒక ఇల్లుగా ఒక కుటుంబముగా కట్టినందుకై మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, నీ లేఖనాల్లోనే రాశారు, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలికాయ వారు మేలుకొని ఇండుట వ్యర్థమే.
తండ్రి నీ చిత్తమైంది కాబట్టి ఈ బిడ్డలను కట్టావు, ఇదిగో కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. నువ్వు కట్టిన కుటుంబం నీ పాద సన్నిధిలో మోకరించి ఉంది నాయన. నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి. ఇదిగో తండ్రి భర్తను ఆశీర్వదించండి, భార్యను ప్రేమించటానికి, భార్యను గౌరవించటానికి. ఆ తండ్రి మీరు సంఘాన్ని ఏ విధంగా ప్రేమించారో ఆ విధంగా ప్రేమించడానికి కృపదాయి చేయండి. అలాగే భార్యను కూడా దీవించండి, భర్తకు లోబట్టడానికి, భర్తను ప్రేమించటానికి, అన్ని విషయాల్లో సాటి అయిన సహకారిగా ఉండటానికి నీ దాసురాలను దీవించమని ప్రార్థన చేస్తున్నాం బాబు. మీరు కట్టిన కుటుంబము ఆశీర్వదించక మాదిరికరమైన కుటుంబంగా ఉంటాను, కృపదాయి చేయండి. సంతానం ఇవ్వండి నాయన, సకల ఆశీర్వాదాలు ఇవ్వండి తండ్రి. తండ్రి ఎంతో సంతోషంగా బిడ్డలు సాగుచు, అనేకులకు మాదిరికరంగా ఉంటాను, కృపదాయ చేయండి. ఈ కుటుంబము చుట్టూ మీ రక్తము కోట కట్టి అది వారవులేని సాధకుడు కన్నెత్తైన బిడ్డలను చూడకున్నట్లు మీ కోపదలెల వేళ దాయి చేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. దైవజనులతో కలిసి మీ సంఘములో పరిచర్ చేస్తూ నీ సేవలో సాటక బిడ్డలు దీవించమని అడుగుచున్నాం ప్రభు, స్తోత్రాలు. అలాగే తండ్రి ఇక్కడ ఆ నాయన వేదికను అలంకరించినటువంటి నాయకుల కొరకు, దైవజనుల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాము. అలాగే తండ్రి మరి క్రిందుండి ఆ నాయన సహకరిస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కూడి వచ్చిన ఆ ప్రతి సహోదరి సహోదరుల కొరకు, బంధువుల కొరకు, సంఘ బిడ్డల కొరకు, గ్రామస్తుల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మరి ఒకసారి నూతన వధూవరులను మీ ఆశీర్వదించి భద్రపరిచి దీవించి హెచ్చించి హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడునైన యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మక సహవాసము, సహాయము, సమాధానము, సంతోషము ఈ నూతన కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ముందు బాబు లేవండి. ఈ సమయాన్ని ముందుగా గౌరవ శాసనసభ్యులు శ్రీ కొండెటి చిట్టిబాబు గారికి ఇస్తున్నామండి. అందరికీ వందనాలు. మరి దేవుడు అందరికీ మంచి చేస్తాడనే నమ్మకం నాకుంది. మరి ఆ ప్రభు ఆశీస్సులతోటినే మరి వివాహం కూడా జరిగింది. ప్రభు యొక్క దీవెనలు, ఆశీస్సులు మరి కరుణ స్వరూపుకి సస్యమలకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి కరుణ స్వరూపు అంటే మరి వీళ్ళమ్మగారు, మా వదిన గారు తులసి గుంజన్ కుమారి, వాళ్ళ తమ్ముడు స్వరూప్, తమ్ముడి మీద ప్రేమతోటి కరుణ స్వరూప్ అని పెట్టుకుంది. అంటే వాళ్ళ బంధం ఎటువంటిది అనేది మీకు ఇందులోనే మీకు అర్థమవుతుంది. మరి ఈరోజు ఈ కార్యక్రమం మీ అందరి ఆశీస్సులతో మరి ఈ జంటని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి వివాహం అనేది మన చేతిలో ఏముండదు, ఆ ప్రభు యొక్క సన్నిధిలో ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా జరగాలో ఆ విధంగానే జరుగుతుంది. మరి ఇక్కడ మరి కరుణ స్వరూపు, మరి మా వదిన గారి అబ్బాయి, మరి సత్యశ్యామల మా బామతి గారి అమ్మాయి, ఇద్దరు ఒకే బ్లడ్ రిలేషను, అందరం కూడా ఒకే కుటుంబం చెందిన వాళ్ళం. మరి ఆ దేవుని సంకల్పం మరి చిన్నది కాదు. ఆయన ఆశీర్వాదంతో ఇవాళ అందరం కూడా ఇక్కడ కలిసి మరి శుభ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆ ప్రభుకి మరొకసారి మనం వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఎంతో కష్టపడి మరి వీళ్ళు నాన్నగారు మరి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు కొనసన్నలోనే పెరిగిన మరి కరుణ స్వరూపు మరి అలా ఇతను పెళ్ళి ఇతను చేసుకుంటున్నాడంటే మరి చిన్న విషయం కాదు. మరి తల్లిదండ్రులు ఆశీర్వదించడమే తప్ప మరి అంత ఎత్తుదిగిన స్వరూపుని మనమందరం కూడా అభినందించాలి. ఈవేళ మరి స్వరూపు చిన్నవాడు కాదు,
గల్పెళ్ళి కష్టాన్ని నమ్ముకొని మరి ఇవాళ అతని కాళ్ళ మీద అతను నిలబడి ఈవేళ మ్యారేజ్ చేసుకున్నాడంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుచేతంటే మాకు ఆ పరిస్థితి లేదు, అది మాకు ఇప్పుడు గుర్తుకొస్తే చాలా బాధగా ఉంది. మరి నా విషయమైతే తప్పనిసరిగా చెప్పాలి మీకు, ఇప్పుడు పడ్డవాడు చెడ్డవాడు కాదు. దేవుడు అనేవాడు తప్పనిసరిగా కష్టానికి ఫలితం అనేది కంపల్సరీ చూపిస్తాడో ఆచరిస్తాడో, కానీ మన సంకల్పం మంచిదై ఉండాలి. నగరం గ్రామానికి ఒక ప్రసిద్ధి ఉంది, నగరం గ్రామంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఎవరికి ఏ లోటు రాదని చెప్పి నాకు ఒక నమ్మకం. మరి ఇవాళ ఇక్కడ సెంట్రల్ మినిస్టర్ బిఎస్ ముద్ గారు, నగరం గ్రామం రెండుసార్లు సెంట్రల్ మినిస్టర్ చేశాడు ఆయన, నీతిపూడి గణపతిరావు గారు రెండుసార్లు ఎమ్మెల్యే చేశారు. ఆ తర్వాత నగరంలో అదృష్టం నాకు వచ్చింది, మరి గ్రామ ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించారు. నాకు మరి మా వివాహం జరిగితే మాది అంబేద్కర్ మ్యారేజ్ సార్. అప్పుడు మాకు నగరంలో క్రిస్టియన్ మ్యారేజ్లు ఎక్కడ లేవు, జరిగే ఒక ఏదైనా జరిగితే అంబేద్కర్ మ్యారేజ్లే. ఎదురుగున్న జాలం తాతారావు గారు అందరూ కూడా మ్యారేజ్ దగ్గర నుంచి చేయించేవారు వీళ్ళు. ఆ రోజు నాకు వివాహం జరుగుతుంటే మరి చాలామంది నాకు డిగ్రీ అయిన వెంటనే వచ్చింది, మ్యారేజ్ చేసుకున్నాను నేను. మరి మా మేనమామ గారు అమ్మాయి, మా అమ్మ తమ్ముడు గారు అమ్మాయి లక్ష్మి, మా నా లైఫ్ అంతా కూడా మా మేనమామే. మరి ఆయనైతే నీ కట్నం ఎక్కువ వస్తుంది, మా అమ్మని చేసుకోవద్దు, నీ వేరే సంబంధం చూస్తానన్నాడు. అంటే మేనమామ అంటే ఎంత పవిత్రమైనది, తండ్రి కంటే తల్లి కంటే ఎక్కువ మేనమామ. మరి అది మరి కుంజాని అలా అలా తమ్ముడి మీద ఉన్న ప్రేమ స్వరూపాన్ని లాస్ట్ని పెట్టుకుంటే నాకు ఇప్పటికి అర్థమైంది. మరి అటువంటి పరిస్థితిలో నేను ఈ స్థాయికి రావటానికి కారణం మరి మా మిసెస్ లక్ష్మి. నేను మా వికాస్ బాబు కడుపులో ఉండగా నేను డిగ్రీ చదువుతున్నప్పుడు నన్ను 9-10 గంటల వరకు చదివిస్తూ ఉండేది. నాకు అప్పుడు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. అమ్మ అత్తగారు గల్ఫ్లో ఉంది కదా, ఏదో విధంగా గల్ఫ్ వెళ్ళి ఏదో చేసుకోవచ్చు అని ఒక నమ్మకం. కానీ ఈ లోపల మా అత్తగారు గల్ఫ్ మానేసి అప్పటి నుంచి చదువుకుంటూ మనం పెట్టాం. కానీ దేవుడు ఆశీర్వదించి ఈవేళ ఉండటానికి ఇల్లు లేదు, ఆ పరిస్థితి నుంచి కరుణ స్వరూపుకి మంచి ఇల్లు ఉంది. నేను ఒకటే కోరుకున్నాను దేవుణ్ణి, నాకు చిన్న ఇల్లు తాటకిల్లు కావాలి తండ్రి, అందులో నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. దేవుడు నాకు తాటకిల్లు ఇచ్చాడు, అందులో పెళ్లి చేసుకున్నాను. కానీ దేవుడు నాకు మంచి ఇల్లు కావాలి అని కోరుకున్నాను. నాకు 2,000 రూపాయల జీతంతో బతకాలి తండ్రి, నన్ను ఆశీర్వదించంటే 2,000 కాదు 2,00,000 జీతం ఇచ్చే ఉద్యోగం నాకు ఇవాళ ఆ దేవుడు కల్పించాడు. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటామంటే మనం సంకల్పం మంచిదై ఉండాలి, మనం ఎవరికి అపకారం చేయకుండా మనం ప్రతి కుటుంబానికి సహాయం చేసుకుంటూ మరి వెళ్తే ఆ దేవుడు ఏదో విధంగా మనకి సహకరించారు. మా చిన్నప్పుడు మాకు కరెంటు ఉండేది కాదు, మరి శాంతి కుంజంటి తిరిగి వచ్చి మరి మేము చదువుకునేవాళ్ళు. మేనే కాదు ఆ పంతులు అందరూ కూడా మరి ఇంటికి వచ్చి చదువుకునేవాళ్ళు. మరి ఆ పరిస్థితిని ఈ స్థాయికి వచ్చామంటే దేవుడు తప్పనిసరిగా మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది. ఈవేళ ఆ దేవుడు మమ్మల్ని మా కుటుంబాన్ని ఆశీర్వదించారు. మరి దానికి మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఇక్కడికి వచ్చిన అందరూ నన్ను మా కుటుంబ సభ్యుల్ని ఆశీర్వదిస్తారని చెప్పి మరి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మరి ఇక్కడ మా మేనమామ లేడు, మరి మా చెల్లి పుష్ప శ్యామల అమ్మగారు ఆమె ఉంటే ఈవేళ పరిస్థితి ఇంకొక రకంగా ఉన్నాం. ఆమె లోలేని లోటు మా కుటుంబానికి తీరని లోటు క్షణం క్షణం గుర్తుకొస్తుంది, మరి అది తీరని లోటు. మరి ఆ కుటుంబాన్ని
మీరందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్. వచ్చిన పిల్లారా, మరి ఎమ్మెల్యే గారు చక్కని విషయాలు మరి కుటుంబాన్ని ఉద్దేశించి నూతన వధువులను ఉద్దేశించి తెలియచేశారు. అవును, వారు మరి అనుభవించినటువంటి కష్టాలు శ్రమలు అన్నీ కూడా జ్ఞాపకం చేసుకున్నారు. నిజమే, మరి ఈ స్థాయిలోనికి దేవుడే తీసుకొచ్చాడు. దేవుని స్తోత్ర. కాబట్టి వారిని బట్టి మనం దేవుని స్తుతించాలి, మంచిది. అలాగే చక్కని గ్రీటింగ్స్ తెలియచేశారు ఎమ్మెల్యే గారు, వారికి వందనా తెలియజేస్తున్నాం. అలాగే ప్రియులు, శాంతి స్వరూప్ గారు, పెండ్లి కుమారుని యొక్క మేనమావ గారు, వారు కూడా గ్రీటింగ్స్ తెలియచేస్తారు. ప్రైజ్ ద లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహోన్నతుడైన తండ్రి, రక్షకుడవు, మా దేవుడవు, సౌర సృష్టిని సృష్టించిన దేవుడవు ప్రభువ, మాకిచ్చిన సంఘాన్ని బట్టి వందనములు, మాకిచ్చిన సహవాసాన్ని బట్టి వందనములు, బంధుమిత్రులను బట్టి వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాం. అవును తండ్రి ప్రభువ, ఈరోజు ప్రభువ నూతన జంటను కలిపి మా మేనల్లుడు వరుణ స్వరూప్ను, మా అమ్మాయి సత్యశ్యామలను వివాహ విషయంలో మీకు సంపూర్ణ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాము తండ్రి. అవును ప్రభువ, వాక్యం సెలవిచ్చిన రీతిలో ప్రభువ ఆ జంటను ఒకటిగా చేసి అదే జంట ప్రభువ తండ్రి కలకాలము ఎల్లకాలము అపోస్తుల బోధయందును సహవాసమునందును రొట్టె విరుచుట ఎడతగని ప్రార్థనలో ఉన్న సంఘంలో, జీవంగల సంఘంలో, జీవంగల ప్రజలతో కలిసి ప్రభువ సంఘముగా కట్టబడి ప్రభువ ఒకటిగా జీవిస్తారని ఆశిస్తూ అడిగి అందరికీ వందనములు. ప్రైజ్ ద లార్డ్. ఈ సభకు, సభ అంటే వివాహానికి వచ్చిన ముఖ్య అతిథి మా మిత్రుడు కొండిటి చిట్టుబాబు గారికి, మా చెల్లి కాలేపు లక్ష్మి గారికి, అట్లాగే మా పితృ సమానులు పెద్ద ఆయన మాకందరికీ ముందు నుంచి నడిపించిన, నాకు వివాహం చేసి నన్ను స్టేజ్లో నిలబెట్టి నాకంటూ ఒక జీవితాన్ని ఇచ్చిన మా జాలెం తాతారావు గారికి, మామయ్య గారికి పాదాభివందనములు చెల్లిచేస్తున్నాను. అట్లాగే ఆంటీ గారికి, వదిన గారికి, మా మిత్రులకి, మా బంధువులకి, ముఖ్యంగా దైవ సేవకులు ముండ్రు మోహన్ రావు గారికి. మా అమ్మ ఒకటే చెప్పుండేది ఎప్పుడు కూడా, జీవను సంఘానికి వెళ్ళమని. సో ఇక్కడ ఉన్నంతకాలము నేను సంఘానికి వెళ్ళాను. మోహన్ రావు గారి ఆశీస్సులతోనే నేను ఈ స్టేజ్లో ఉన్నాను. ఆయనకు కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను. అట్లాగే సంఘానికి కట్టుబడి ఉన్న మా కుటుంబానికి, బంధుమిత్రులకి అందరికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిచేస్తున్నాను. మిత్రుల, ఇప్పుడు మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు చాలా విషయాలు చెప్పావు. ఆయన ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చింది కూడా రియల్గా కూడా అది వాస్తవమే, అది దైవ నిర్ణయమే. ఆ దేవాది దేవుడు నిర్ణయించింది ప్రతిదీ జరుగుతుంది. మీ విషయంలోనేంటి, నా విషయంలోనేంటి, ఏ విషయంలోనేంటి, ఒక చిన్న మాట, ఈ వివాహ విషయం మాకు ఊహ కూడా అందనిది. కానీ ఆ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మా బేబీ మా చెల్లి నోటి అంట ఆ మాట పలికించావు. మేము వెంటనే రియాక్ట్ అయ్యి అక్కను భావను సంప్రదిస్తే వాళ్ళకు కూడా, మా అక్కకు బావకు నిన్ను శిరస్సు వంచి నమస్కారం పెడుతున్నాను. ఎందుకంటే వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి అవును బాగుంటుంది బ్లడ్ రిలేషన్. మా అమ్మగారు కొల్లబత్తుల నాగరత్నం కాదు, మా నాన్నగారు తమ్మారావు కాదు, వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే నాకు ఒక బాధ ఉండేది, మా అక్క ఇంత నా నేమ్లోంచి తీసుకుని నేమ్ పెట్టి ఇంత ఆప్యాయతంగా నన్ను చూసి, నన్ను ప్రేమించి, తన బిడ్డను కూడా అంతే ఆప్యాయతంగా చూసి, ఇద్దరు బిడ్డలని చూసి, నన్ను కూడా అదే ఈక్వల్గా చూసిన మా అక్కకు మా అమ్మాయిని ఇచ్చేద్దాం అనుకున్నాను. బట్ దేవుడి నిర్ణయం, నాకు ఇద్దరు అబ్బాయిలు పుట్టారు కాబట్టి. సో ఆ దేవుడు నా కజిన్ వెంకటరమణ, కాలిపి వెంకటరమణ నా కజిన్, మా చిన్నమ్మ గారు అబ్బాయి. సో మా అమ్మాయే, ఎగ్జాక్ట్లీ మా అమ్మాయే. ఇంకా చెప్పాలంటే మా అమ్మ పోలికలు కూడా ఉంటాయి అందులో. సో ఆ దైవ నిర్ణయం ఎట్లా ఉంటుందంటే అలా ఉంటుంది. ఇది వాస్తవం, నిజం, ప్రతి వాళ్ళు ఒప్పుకోవాలి. వివాహము
అన్ని విషయములందు ఘనమైనది, అలాగే దేవుని విషయంలో బహుఘనమైనది. ఆ దేవాది దేవునికి వందనములు తెలియజేస్తున్నాం. వివాహానికి వచ్చిన పెద్దలకు, పూజలకు, ఎంతోమంది దూర ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆంటీ గారు వైజాగ్ నుంచి నైట్ బస్సులో వచ్చి పాపం, అట్లాగే అన్నయ్య గారు వదిన గారు బస్సులో ఏదో విధంగా వచ్చి ట్యాక్సీలోను, ఇంకా మిగతా వాళ్ళందరూ ఇంత వచ్చి ఇంత వర్షాకాలంలో కూడా ఇంత లేట్ అయినా కూడా. సో ఇప్పుడు దేవుడు కూడా మనకి చల్లని చినుకులు ఇస్తున్నాడు, ఇది కూడా శుభ సూచకమే. సో అట్లాగే మా బంధుమిత్రులందరికీ, మా బ్లడ్ రిలేషన్స్కి, అట్లాగే ఇక్కడ జాలియం బ్రదర్స్ ప్రథమ పౌరులు ప్రెసిడెంట్ గారికి, మా జాలియం సుబ్బారావు గారికి, వాళ్ళందరికీ, బ్రదర్స్ అందరికీ, ఎందుకంటే నేను ప్రతి వాళ్ళతోటి ఒకే ఈక్వల్గా ఒకేలా ఒకే టెంపో మెయింటైన్ చేస్తూ ఉంటాను. నాకు అందరూ సమానమే. ఆ మంచితనం నాకు దేవుడిచ్చాడు కాబట్టే నేను ఈ స్టేజ్లో ఉన్నాను. ఈనాడు ఒక డిఫెన్స్ ఫోర్స్లో నేను సివిల్ అండ్ గజెటెడ్ ఆఫీసర్గా చేస్తున్నాను, ఒక రక్షక దళాన్ని కమాండ్ చేసి ఇలాగ ఉన్నాను అంటే అది దేవుడి నిర్ణయమే. అట్లాగే చిట్టుబాబు కూడా చెప్పారు, ఆయన ఒక నియోజకవర్గాన్ని కంట్రోల్ చేస్తున్నాడంటే అది కూడా దేవుడి నిర్ణయమే. సో ప్రతిదీ కూడా మీరు ఒకటే మనసు పెట్టుకోండి. నేను చెప్పేది ముఖ్యంగా పిల్లలకు, వివాహమైన పిల్లలకు, దేవుళ్ళో ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుణ్ణి విడకూడదు, సంఘాన్ని విడకూడదు. అది ఏ సంఘమైనా మనకి బైబిల్ చెప్పింది నాలుగు లంగర్లేసి బతకమని, అపోస్తుల బోధయందును సహవాసమునందును రొట్టె విరుచుట ఎడతెగని ప్రార్థన కంపల్సరీ ఉండాలి. సో సంఘాన్ని పట్టుకుని, సంఘాన్ని ఉండి, సంఘంతో బతికి, సంఘంగా బతికితే నిజంగా మీకు అన్ని ఆశీస్సులే. ఉద్యోగం వస్తుంది, ఆస్తులు వస్తాయి, అన్నీ వస్తాయి. ఇప్పుడున్న ప్రతి వాళ్ళు, ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు, స్టేజ్ బయట లోపల అని కాదు, కానీ అందరూ సమానమే. కింద ఉన్నాం పైన ఉన్నామని కాదు, ప్లేస్ లేక కింద పైన కూర్చొని కింద కూర్చున్నాం, కానీ అందరూ సమానమే. మా ఆప్తులు మిత్రులు అంతా సమానమే. సో ఒకటి గుర్తుపెట్టుకోండి ఏంటంటే, మనకు దేవుణ్ణిలో ఉండండి, దేవుడు అన్నీ నిర్ణయిస్తాడు. సో వీఆర్ బ్లెస్సింగ్ ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ టు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీబడి టు కర్ణ స్వరూప్ అండ్ సత్యశ్యామల. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మంచిది పిల్లరా, చక్కని గ్రీటింగ్స్ తెలియజేసినటువంటి శాంతి స్వరూప్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే లక్ష్మి గారు కూడా గ్రీటింగ్స్ తెలియజేస్తారు. ఈరోజు ఇక్కడ పెళ్లి జరుగుతుంది మీ అందరికీ తెలుసు. కరుణ స్వరూప్కి, మా కోళ్ళు సత్యశ్యామలకి కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ అమ్మా. లక్ష్మి గారికి వందనాలు తెలియజేస్తున్నాము. సమయంలో గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారినటువంటి శ్రీ కొండేటి చిట్టిబాబు గారు, వారి యొక్క దంపతులు ఇద్దరు కూడా కలిసి నూతన వధువులను ఆశీర్వదిస్తారు. అలాగే దైవ సేవకులు కూడా, మరి తల్లిగారు, పెండ్లి కుమారుని యొక్క తల్లిగారు, తండ్రి గారు, పెండ్లి కుమార్తె యొక్క మరి బంధువులు, తండ్రి గారు, ఒకవేళ తల్లిగారు ఉంటే ఈ స్థలానికి రండి. అలాగే మరి గౌరవనీయులు ఎమ్మెల్యే గారినటువంటి శ్రీ కొండేటి చిట్టిబాబు గారు, శ్రీ లక్ష్మి గారు, శ్రీమతి లక్ష్మి గారు, వారిరువురు కూడా నూతన వధువులను ఆశీర్వదిస్తారు. ఒకే ఒక ప్రత్యేకమైన పాట, పెండ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు, మాధవ్ గారు ప్రత్యేకమైన పాట, మాధురా గారు ఒక ప్రత్యేకమైన పాట ద్వారా ఆర్కెస్ట్రా బృందం పాడి ప్రభు స్తుతిస్తారు. భీమారావు గారిని వేదిక మీదకి ఆహ్వానం తెలియజేస్తున్నాము. భీమారావు గారు అక్కడ ఉండగానే ఉత్సవానికి రావాల్సింది మనం చేస్తున్నాం. ఆశ్రమ గారు, మరియమ్మ గారిని వేదిక మీదకి ఆహ్వానం తెలియజేస్తున్నాం. అలాగే శాంతి స్వరూప్ గారు, వారి యొక్క కుటుంబం కూడా రండి.
దయతో గమనించండి, వాతావరణము కొంచెం వర్షంగా ఉంది కాబట్టి మీరు అందరూ కూడా సహకరించాలని మనం చేస్తున్నాము. దైవ సేవకులందరూ కూడా రమేష్ గారు, రమేష్ గారు వారి కుటుంబం కూడా రెండు. కరుణ్ స్వరూప్ గారు వారి తల్లిదండ్రులు నూతన వధువులను బ్లెస్ చేస్తున్నారు. నిలబడండి, నిలబడండి. మధురం వివాహ బంధం, మధురం శుభ సమయం, అతి మధురం వివాహ బంధం, ఆనందమే ఇరు ఒరు హృదయం, ఆనందమే ఇరు ఒరు హృదయం, గత కలిసిన ఈ తరుణంలో, గత కలిసిన ఈ తరుణంలో దంపతులకు స్వాగతం. మధురం అతి మధురం వివాహబంధం, మధురం శుభ సమయం, అతి మధురం వివాహబంధం. దేవుని దీవెనలు వేల అబ్రాహము చారావలే క్షణమైన దేవుని దీవెనలు వేల మీగా అబ్రాహము చారావలే క్షణమైన కష్టాలు ఎదురైనా జీవిత సంగ్రహాన్ని కష్టాలు ఎదురైనా ఒకరి ఒకరు దైవ జనులు మోహన్రాయ్ గారు మరియమ్మ గారు కూడా మధురం శుభ సమయం అతి మధురం వివాహ బంధం మధురం శుభ సమయం అతి మధురం వివాహ బంధం మనస్తులే వెరియగా మమతలు విరభూయగా ప్రేమకు ప్రతిరూపమే ఈ పరిణయం.
కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం శృతి లయల సుమధుర గీతం శృతి లయల సుమధుర గీతం దైవరచిత సుందర కావ్యం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం పరిశుద్ధమైన కార్యం పరమదైవమే ప్రారంభించిన పరిశుద్ధమైన కార్యం నరుని మంచికై తన చేతులతో నరుని మంచికై తన చేతులతో ప్రభు రాసిచ్చిన పత్రం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం కీడు తొలగించి మేలుతో నింపు ఆశీర్వాదాల వర్షం మోడుగానున్న జీవితాలు మోడుగానున్న జీవితాలు చిగురింపజేసే వసంతం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం దృశ్యం దేవదూతలే తొంగి చూసేటి రమణీయమైన దృశ్యం భావమధురిమలు పొంగజేసేటి భావమధురిమలు పొంగజేసేటి కమనీయమైన చిత్రం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం శృతి లయల సుమధుర గీతం
శృతి లయల సుమధుర గీతం దైవ రచిత సుందర కావ్యం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం గర్భఫలం దేవుడిచ్చు బహుమానం గర్భఫలము దేవుడిచ్చు బహుమానం కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్థ్యము నిదురించి తన ప్రియులకు వెలలేని ఒడిలోని ప్రేమానుబంధము వెలలేని విడిపోని తన ప్రేమ బంధము గర్భఫలం దేవుడిచ్చు బహుమానం గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అంగీకరింపరు ఒకవేళ చూసినా మీ పిల్లలతో సమానముగా చూడలేరు మన మనసెరిగిన దేవుడు తన బిడ్డనే మీ బిడ్డగా మీ గర్భంలోనే రూపిస్తున్నాడు వివాహానికిదే అర్థం దీనిలోనే పరమార్థం వివాహానికిదే అర్థం దీనిలోనే పరమార్థం నిదురించి తన ప్రియులకు వెలలేని ఒడిలోని ప్రేమానుబంధం వెలలేని విడిపోని తన ప్రేమబంధం గర్భఫలం దేవుడిచ్చు బహుమానం గర్భఫలము దేవుడిచ్చు బహుమానం పెంచాలని మీకిచ్చాడు దేవుడు వాక్యం మెరుగక
దేవునికై బ్రతకక నరకానికందరూ పోవుట న్యాయమా. మీ తండ్రి పనుల మీదుండాలని మీరెరుగరా, మీ తరము వారికి సేవ చేసి నిద్రించరా. మనిషి జన్మకిది అర్థం, దీనిలోని పరమార్థం. మనిషి జన్మకిది అర్థం, దీనిలోని పరమార్థం. నిదురించే తన ప్రియులకు వెలలేని ఒడిలోని ప్రేమానుబంధం. దేవుడిచ్చు బహుమానం, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్థ్యము, నిదురించే తన ప్రియులకు వెలలేని ఒడిలోని ప్రేమానుబంధము. వెలలేని విడిపోని తన ప్రేమ బంధము. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. వివాహ వ్యవస్థను దేవుడే స్థాపించెను. తన సంకల్ప నెరవేర్పు కొరకు మాత్రమే దేవుడు దాంపత్యములో ఆనందాన్ని ఉంచెను. తనలాంటి పరిశుద్ధులైన పిల్లలను కనమని దేవుడు ఆది దంపతులకు ఆజ్ఞాపించెను. దేవుని ఆశలను నెరవేర్చవలసిన ఘనమైన వివాహ వ్యవస్థ శరీరాశలకు మాత్రమే పరిమితమైపోయెను. వివాహమన్నది ఘనమైనదిగా ఉండాలన్నది దేవుని ఆజ్ఞ. పానుకు అన్నది పవిత్రంగా ఉండాలన్నది దేవుని ఆజ్ఞ. దేవుని కంటే ఎక్కువగా దేహాన్ని నీవు ప్రేమిస్తే, దేవుని కంటే ఎక్కువగా దేహాన్ని నీవు ప్రేమిస్తే వివాహమే ఘనహీనమవుతుంది, పానుకే అపవిత్రమవుతుంది. వివాహమే ఘనహీనమవుతుంది, పానుకే అపవిత్రమవుతుంది. వివాహమన్నది ఘనమైనదిగా ఉండాలన్నది దేవుని ఆజ్ఞ. పానుకు అన్నది పవిత్రంగా ఉండాలన్నది దేవుని ఆజ్ఞ. చూసి చక్కనిది అని సంతోషించి ఎక్కువగా ప్రేమించాడు, దేవుని ఆజ్ఞను ధిక్కరించాడు. ఆనాడు ఆదాము హవ్వను చూచి చక్కనిది అని సంతోషించి ఎక్కువగా ప్రేమించాడు, దేవుని ఆజ్ఞను ధిక్కరించాడు. దేవుణ్ణి ఎక్కువ ప్రేమించేవారు దేవుని ఆజ్ఞను ఆచరిస్తారు, దేహాన్ని ఎక్కువ ప్రేమించేవారు దేవుని ఆజ్ఞను విస్మరిస్తారు. వివాహమన్నది ఘనమైనదిగా ఉండాలన్నది దేవుని ఆజ్ఞ. పానుపు అన్నది పవిత్రంగా ఉండాలన్నది దేవుని ఆజ్ఞ.
చక్కదనాన్ని దైవ కుమారులు ప్రేమించారు. ఐహిక వాంఛలు నెరవేర్చుటకే వివాహాన్ని వారు వాడుకున్నారు. ఆనాటి కుమార్తెల చక్కదనాన్ని దైవ కుమారులే ప్రేమించారు. ఐహిక వాంఛలు నెరవేర్చుటకే వివాహాన్ని వారు వాడుకున్నారు. ప్రకృతి సారాన్ని అనుభవించారు, దుర్వినియోగం చూసి బ్రతికారు, శరీరాశలు నెరవేర్చారు, దేవుని ఆశను నెలకూర్చారు. వివాహమన్నది ఘనమైనదిగా ఉండాలన్నది దేవుని ఆజ్ఞ, పానుపు అన్నది పవిత్రంగా ఉండాలన్నది దేవుని ఆజ్ఞ. దేవుని కంటే ఎక్కువగా దేహాన్ని నీవు ప్రేమిస్తే, దేవుని కంటే ఎక్కువగా దేహాన్ని నీవు ప్రేమిస్తే వివాహమే ఘనహీనమవుతుంది, పానుకే అపవిత్రమవుతుంది. వివాహమే ఘనహీనమవుతుంది, పానుకే అపవిత్రమవుతుంది. వివాహమన్నది ఘనమైనదిగా ఉండాలన్నది దేవుని ఆజ్ఞ, పానుపు అన్నది పవిత్రంగా ఉండాలన్నది దేవుని ఆజ్ఞ. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంటగా ఇద్దరొక్కట గుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. పెళ్ళినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో. సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. గతకాల కీడంతా
మరచెదరు మేలులతో సంతసించెదరు పెళ్ళినాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం బలియించి భూమిని నింపెదరు విస్తరించి వృద్ధి పొందెదరు బలియించి భూమిని నింపెదరు విస్తరించి వృద్ధి పొందెదరు పెళ్ళినాటి నుండి మా కుటుంబం అంటూ ప్రత్యేకముగా ఎంచుకునుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కట గుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం జానుగా ద్రాక్ష రసమును చేసి పానముగ పెండ్లిలో బాగుగా నిచ్చిన దీన రక్షక పెండ్లి దీవించుమి హితుని బోలి కావు మీ ద్వంద్వమును ఘనమైన కృపచేత భావమాలిన్యం బుబాపి ఇప్పుడు Thank you.
దయనుం చుమయ్య ఈ దంపతుల మీద సదయుడవై కాపాడు తండ్రి వలెను నియమంబుగా వీరు నీ చిత్తమును జరిపి భయము లేకుండగా బ్రతుకనిమ్ము పూసిని కో
తండ్రి అయిన
దేవుని అనాది సంకల్పమని. తండ్రి అయిన దేవునికి పిల్లలు కావాలి, అందుకే వివాహం ఘనమైనది. చేసి స్త్రీని తీసెను, నేల మంటి నుండి దేవుడు నరుని చేసెను, గాఢ నిద్ర కలుగా చేసి స్త్రీని తీసెను. మీరు ఫలించి భూమిని నిండించి సృష్టినంత ఏలమని వారికి ఇచ్చెను. మీరు ఫలించి భూమిని నిండించి సృష్టినంత ఏలమని వారికి ఇచ్చెను. తన పోలికతో మీరు కనాలని, తన రూపంతో తనకు కావాలని, తన పోలికతో మీరు కనాలని, తన రూపంతో తనకు కావాలని, దైవ జ్ఞానమందు వారిని తీర్చిదిద్దాలని. ఎందుకో మనిషికి తెలియకున్నది, తండ్రి అయిన దేవుని అనాది సంకల్పమని. తండ్రి అయిన దేవునికి పిల్లలు కావాలి, అందుకే వివాహం ఘనమైనది. మనిషికి తెలియకున్నది, తండ్రి అయినది
దేవుని అనాది సంకల్పమని. తండ్రి అయిన దేవునికి పిల్లలు కావాలి, అందుకే వివాహం